బిటా కౌశిక్, ముదిరాజ్ జోలికి వస్తే పుట్టగత్రు లేకుండా చేస్తాం, నువ్వెంత నీ బతికెంత, జర్నలిస్టు బిడ్డపై నీ ప్రతాపం చూపుతావా అంటూ ముదిరాజ్ సంఘం కొల్చారు మండల ఉపాధ్యక్షుడు రమేష్, తిమ్మకపల్లి గోపాల్, చింతల యాదగిరి అన్నారు. ముదిరాజుల ఆందోళనతో కొల్చారం బస్టాండ్ ప్రాంతం అట్టుడుకుతుంది. జర్నలిస్టు బండి అజయ్ ముదిరాజ్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ నిర్బంధ దాడిని నిరసిస్తూ ముదిరాజ్ సంఘం కొల్చారం శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొల్చారం ప్రధాన రహదారిపై ముదిరాజ్ సంఘం నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కౌశిక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కౌశిక్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు నరసింహులు, ఉపాధ్యక్షుడు రమేష్, నాయకులు తిమ్మకపల్లి గోపాల్, యాదగిరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఎమ్మెల్సీ కౌశిక్ ను ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ బండి అజయ్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ అజయ్ పై దాడి అప్రజాస్వామికమని అన్నారు. పత్రికా స్వేచ్ఛపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ముదిరాజ్ సంఘం సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు ఆసన్న గారి అంజయ్య, చంటయ్య, గ్యాస్ కృష్ణ, ధనరాజ్, తెలుగు షేకులు, పుల్లగోయిన నరసింహులు, చింతల దశరథ్, కొనాపూర్ రాజు, ఎండుగుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. విలేకరైనటువంటి ఆయన రీత్యా ఆయన పోయి మాట్లాడేటువంటి క్రమంలోని ఆయన దుస్థితి వాక్యాలు మాట్లాడి ఏదైతే ఆయన బండి కౌశిక్ రెడ్డి మాట్లాడేటువంటి ఆ మాటలను ఖండిస్తూ మేము ఏవైతే ముదిరాజ్ సంఘాలు ఉన్నాయో ప్రతి ఒక్క దగ్గర కూడా ముదిరాజ్ సంఘం నుంచి అందరం కూడా ఐక్యత ఉండి ఆ ఆయన మాట్లాడే మాటలను ఖండిస్తూ దాన్ని ఆయన ఏదైతే ఉన్నటువంటి పోస్టును తొలగించాలని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతుంది. బండి అజయ్ ముదిరాజును కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా కొట్టి మా ముదిరాజు మూలాన్ని దుర్భాషలాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ తెలంగాణ ప్రభుత్వానికి కోరుతున్నాం. మన మా ముదిరాజ్ జోలికి వస్తే మాత్రం కఠినంగా ఉంటుంది. తక్షణమే పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజులకు క్షమాపణ చెప్పాలి. 24 గంటల లోపల లేని పక్షంలో ముదిరాజుల సంగతి ఏమదో ప్రతి మన రాష్ట్ర వ్యాప్తంగా మా సత్తా ఏందో, మేము ముదిరాజుల సత్తా ఏందో చూపిస్తాం. తర్వాత పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. ఒక విలేకరి ముదిరాజు బిడ్డను పాడి కౌశిక్ రెడ్డి అమరవీరుల దగ్గర స్థూపం దగ్గర నివాళులర్పించడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక బాధితురాలు గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఆమె నిరసనను వ్యక్తం చేస్తే దాన్ని కవర్ చేసినందుకు ముదిరాజు బిడ్డను అనుచిత వ్యాఖ్యలు చేసి ముదిరాజులపైన వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో దుర్భాషలాడినందుకు పాడి కౌశిక్ రెడ్డికి ఈరోజు కొల్చారం మండలంలోని కొల్చారం హెడ్ క్వార్టర్లోని ముదిరాజుల వందనం ఐక్యత వాడి ఎమ్మెల్సీ పదవిని తొలగించేదాకా ముదిరాజుల ఐక్యతను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేస్తామని వాడిని ఇమ్మీడియట్లీ ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవిని తొలగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ముదిరాజు నిరసనలు తెలియజేస్తామని చెప్తున్నాం.